పెద్దదినా చిన్నదినా? ఇవాళ పచ్చళ్ళు కూరలు ఏం లేవు బాబు. ఈ రోజు అసలు పొయ్యే వెలిగించలేదు. నేను తీసుకోవడానికి రాలేదు, ఇవ్వటానికి వచ్చాను. ఇదిగోండి 10 రోజులు సరిపడే వెచ్చాలు, శుభ్రంగా వాడుకోండి, వండుకోండి. రే ఆసు, ఇదిగో బిస్కెట్లు తినండి. పద్మ, ఇదిగో చాక్లెట్లు, శుభ్రంగా తిను. కరెంటు బిల్లు, స్కూల్ ఫీజులు కూడా కట్టేశాను. ఇదిగో ఫ్యూజు, రసీదులు. ఇక మీద మీకేం కావాలన్నా నన్ను అడగండి. ఏంటక్కా సత్తిబాబు ఇలా పాడైపోయాడు? బాగా చెడిపోయాడు, లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? అరే సత్యబాబు, ఏంట్రా ఇది? ఇంపోర్టెడ్, నీకే. ఇయ్యే నీకే. తమ్ముడు, నువ్వు మా కోసం ఇంతగా తెగించావా? మీ బాధలు చూడలేక మిమ్మల్ని ఆదుకోవాలని డిసైడ్ అయిపోయాను. థ్యాంక్స్ రా తమ్ముడు. అవును, ఇల్లమ్మాలనుకున్నప్పుడు నాకు చెప్పకుండా ఆ బావగారికి ఎందుకు చెప్పారు? ఆ మాత్రం రేట్ నేను ఇవ్వలేనా? మిమ్మల్ని అమాయకులు చేసి 20 లక్షలు చిల్లర ఎంచుకుంటానన్న అంట. అవునరా, మీ రక్తం పంచుకుపెట్టిన తమ్ముడుగా. అలా కొట్టేసేమంటారా? కొట్టలేదు, అఫెక్షన్ తో తట్టాను. కొంచెం ఎక్కువైంది. ఈ అన్యాయాన్ని సహించలేను. 5 లక్షలు కాదు, 5 లక్షలు 5 వేలు ఇస్తాను. మీ వాటాలు కూడా నాకు రాసేయండి. డీల్ మిస్రా, బావ దగ్గర అడ్వాన్స్ అయిపోయాం. ఇదిగో వాడు అడ్వాన్స్ వాడు మొహం మీద కొట్టి ఇల్లు అమ్మని చెప్పేయండి. దీని మీద చెరో సంతకం పెట్టండి. ఇదేంటిది? నాకు అమ్మినట్టుగా అగ్రిమెంట్. అన్ని రెడీ చేసుకుని వచ్చాం అనమాట. లేకపోతే బావగాడు అసలు కొంటనక్క మిమ్మల్ని మోసం చేసి చెంపలేసుకోగలడు. నిజమే, కానీ అగ్రిమెంట్ చేయాలంటే నువ్వు మాకు టోకెన్ అడ్వాన్స్ ఇవ్వాలి కత్తమ్ముడు. ఇవ్వాలి, ఇస్తాం. మిగతా డబ్బులు 10 రోజులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను. నువ్వు మాట తప్పితే ఇల్లు బావగాడి పేరు రాస్తావమ్మ. అలాగే సంతకం పెట్టండి. ఏంటి సత్యబాబు రమణావు? నువ్వు అర్జెంటుగా అమ్మాయిని చూడు. ఇది మా వీధికే గ్లామర్ క్వీన్. 1-2 సార్లు చూసి నేనే టెంప్ట్ అయ్యా, కాకపోతే దీని అన్నయ్య చిన్న రౌడీ అని డ్రాప్ అయిపోయా. నీ అబ్బా పిల్లని చూడమంటుంది నా పెళ్లికి. నువ్వు పెళ్లి చేసుకుంటావా, ఆత్మహత్య చేసుకుంటావా అన్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఉంటుకు దానికి? ఆ మధ్య పెళ్లి వేస్ట్ అని ఏమేమో లెక్కలు చెప్పావు కదా. అప్పుడు పెళ్లి తక్కువ అనిపించింది, ఇప్పుడు కట్నం ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం తెలుగులో చెప్పవా? పెళ్లి కన్నా కట్నం గొప్పది, కట్నం కన్నా ఇల్లు గొప్పది. 3 ముళ్ళేసి 3 ఇళ్ళవాడిని అవుదామని. అర్థమైంది, మీ అన్నల దగ్గర ఇల్లు కొంటానికి నీకు డబ్బు కావాలి, ఆ డబ్బులు ఇవ్వడానికి కట్నం ఇచ్చే పిల్ల కావాలి. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. నేనంతే ధోని టైపు, ఎవడైనా పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు కావాలనుకుంటాడు, నువ్వేమో ఒక ఇంటివాడు కావడం కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు మార్కెట్ లో నేను ఎంత పలుకుతాను? ఓపెన్ మార్కెట్ లో 10-15 లక్షలు పలుకుతావు, బ్లాక్ మార్కెట్ లో 5 పలుకుతావా? ఓపెన్ ఏంటి, బ్లాక్ ఏంటి? ఓపెన్ మార్కెట్ అంటే మంచి ఫ్యామిలీస్, మంచి అమ్మాయి, చదువు సంస్కారం చక్కగా ఉండేవాళ్ళు అనమాట. బ్లాక్ మార్కెట్ అంటే కొంచెం తేడా ఫ్యామిలీస్, సెకండ్ సెట్ ఆఫ్ డాక్టర్లు, వ్యాపారం చేసుకున్నోళ్ళు, 3 వదిలేసినోళ్ళు. మరి అలాంటి కేసులు వద్దు, కాస్త పొదుపుగా బుద్ధిగా ఉండే అమ్మాయి చూడు. ఒక సంబంధం ఉంది, కాకపోతే పిల్ల యావరేజ్ గా ఉంటుంది. మరి కోట్లు ఐశ్వర్య రాయనత్త రెడ్డి చూపించి పర్లేదు, మనకి డబ్బు ముఖ్యం. అయితే నా పర్సంటేజ్ ఫిక్స్ చేస్తే నీ పని అయిపోయినట్టే. అంతా 2% ఇస్తారు కదా, నా పెళ్లికి 4% తీసుకో మా మాంగారి దగ్గర. అంటే నువ్వు ఇవ్వవా? ఎవరిస్తే మా మాంగారి నాది కదా. పద, ఎక్కడికి? అమ్మాయిని చూసొద్దాం. ఇది ఏమన్నా షకిల సినిమా ఏంటి? చట్టుకుని పోయి లెట్టుకుని చూసి రావడానికి మంచి ముహూర్తం చూడాలి, కబురు పెట్టాలి. ఈ రోజు మంచిదేగా, ఫోన్ చేయి, వెళ్ళి వచ్చేద్దాం. నువ్వు ఒక్కడ వచ్చేస్తావా లేకపోతే ఊరంతా తీసుకెళ్తావా? పెళ్లి చూపులు అన్న తర్వాత కొన్ని పద్ధతులు నడుస్తాయి, మీ అన్నయ్యని వదిలి తీసుకెళ్దాం. వాళ్ళు అడిగితే ఇప్పుడు చెట్టుకుతారేమో. నువ్వు ఉన్నావుగా కొమ్ము కింద పడేయడానికి. ఏంటి పెదరో, మందు పచ్చరంగంలో ఉంది, కొత్త బ్రాండా? ఇది బ్రాందీ కాదు, ఆకు పసరు. నాతో మందు మనిపించాలని మీ వదిన తెచ్చిచ్చింది. పిచ్చి వదిన, పసరే కాదు లివర్ తీసేసిన నువ్వు లిక్కర్ మానవంత నాకు తెలీదు. నాన్నకి ఏ ఎదవలవాటు లేదు గనక ఉన్నదంతా బలి చక్రవర్తిలా దానాలు చేసేసాడు, మనకు లేని అలవాటు లేదు గనక బలైపోయాం. ఓ పని చేస్తే మన నాన్న చేసిన దానాలని ఉత్తుదానాలని చెప్పేసి వాటి మీద కాపీ రైట్స్ మనకు ఉన్నాయని, మన ఆస్తులు మనకు తిరిగి ఇచ్చేయాలని కోర్టులో దావా చేస్తే. లాయర్ ఫీజు బొక్క, రూపాయి ఆస్తి కూడా రాదు మనకి. నీకెలా తెలుసురా? ఆల్రెడీ నేను దావా వేసి కోర్టులో డబ్బులు కూడా తిన్నాను. ఆయన డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా రాసి మరీ తెచ్చాడు. మన నాన్నగారు మనకింత అన్యాయం చేశారు కాబట్టి ఆయన ఆత్మ ఎప్పటికే శాంతించకూడదని ఓ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. మీరు చేసే చండాల పనులకి ఆయన ఆత్మ ఎలాగో శాంతించదు. అవునరా, అసలు మీరు నా అన్నయ్యలేనా? అదేంట్రా, నువ్వు రాగానే లేచి నిలబడ్డాం కదరా. ఇంకా నీకు డౌట్ ఎందుకు వచ్చిందిరా? పెళ్లిడికి వచ్చింది తమ్ముడు, పాపం దిండేసి పడుకుంటున్నాడు, వాడికి పెళ్లి చేద్దాం ఆలోచన వచ్చిందా మీకు? ఆర్నే, నీకు పెళ్ళే కదా కావాల్సిందే. మా క్లబ్ ముందు సైకిల్ స్టాండ్ సెల్లులు ఉంటదే కాకే, నేను దాన్ని మాట్లాడతాను. నువ్వు 4 రోజులు దాన్ని కూడా తిప్పుకుని అన్ని చూసుకుని కన్ఫర్మ్ చేసుకో. ఆడు కూడా ఏం ఫీల్ అవ్వకుండా మనకు ఫెసిలిటీ ఇచ్చాడు.
బుల్లెట్ లెవెల్ సైకిల్ స్టాండ్ సరిపోతురా. మా ఎస్కే బర్ ముందు కోడి పకోడి లేచేవాడు కూతురుంటది కొంటా స్కాచ్ బాటిల్ అని నిగనగనగనగన ఆడుతుంటది. సగం మంది బారు దాంతో వస్తారు. నువ్వు అను రేపే ఆ ఫెసిలిటీ కూడా ఉందా? కోడి పకోడి సైకిల్ స్టాండ్ నాకు వద్దు కానీ నా సంబంధం నేనే చూసుకున్నాను. అమ్మాయిది గుత్తి, రేపే పెళ్లి చూపులు, పెద్ద వాళ్ళగా మీరు వస్తే చాలు. ఏ దరిద్ర పలవాటి లేని నీలాంటి వాడిని చేసుకోబోయే అమ్మాయి ఎవరో గాని చాలా అదృష్టవంతురాలు. మరే సర్లే, మీరు ఎప్పుడు మాకు పడే ఎడతారులే. ఒరే నువ్వు గుత్తిగా మా అని చేసి గారు కట్టించి వెళ్ళొచ్చేద్దాం. కారు ఎందుకు? కంఫర్ట్ గా ఉండదు. మీరు బస్సులో వచ్చండి, నేను బండి వేసుకొచ్చా. ఎందుకు అలా ఫిక్స్ అయ్యో? మీ నాన్నగారు ప్యాసింజర్ల కోసం బస్ షెల్టర్ కట్టించారు, నువ్వు బైక్ వేసుకుని లిఫ్ట్ ఇస్తున్నావు. లిఫ్ట్ లేదు, మెట్లు లేవు. మరి నా పెళ్లి చూపులకి గుర్తెళ్తున్నాను, ఎవరన్నా ఎక్కించుకెళ్తే పెట్రోల్ డబ్బులు కలిసి వస్తాయి కదా అని. డబ్బులు ఎలా సంపాదించాలో నిన్ను చూసి నేర్చుకోవాలయ్యా బాబు. నేర్చుకో మరి. అంటే ఎక్కడికి వెళ్ళాలి? గుత్తి, జస్ట్ బస్సు మిస్. నెక్స్ట్ బస్సు సాయంత్రం 6 దాకా లేదంట. ఆటో వాడిని అడిగితే 150 రూపాయలు అడుగుతున్నాడు. అత్తలేది, అర్జెంటుగా వెళ్ళాలండి. 150కి బుల్లెట్ నో డ్రాప్ చేస్తాను. జోక్ చేస్తున్నారు మీరు? జోక్ కాదు, ఫ్రాంకే. లిఫ్ట్ కి డబ్బులు అడుగుతారా? నిన్ను అక్కడ దించి రావాలంటే 2 లీటర్ల పెట్రోల్ అవుద్ది. ఇక్కడ నుంచి గుత్తి 6 కిలోమీటర్లే కదండి. నా బండికి కాస్త దాహం ఎక్కువ. బండి కొత్తగానే ఉంది. బండి కొత్తదే, ఇంజిన్ పాతది. ఎక్కుతావా వెళ్ళిపోమంటావా? ఎక్కుతానండి. ఏంటి ఇది? సత్యబాబుకి గిఫ్ట్ గా ఇద్దామని. ఆహా, కర్చీఫ్లు టవళ్ళు తర్వాత ఇవ్వచ్చు, ముందు ఓణి వెనకాల ఉన్న మనసులో మాట చెప్పు. దేనికైనా టైం రావాలి. టైం రాలేదు, మీ బాబు వచ్చాడు. ఏంటి రానా ఇంత లేటు? నాకు ఆకలిస్తుంది. నువ్వు తినేచ్చు కదమ్మా, తర్వాత నువ్వు ఒక్కడవే తింటావని. దారిలో సత్యబాబు తగిలాడు. భోజనానికి వస్తా అన్నాడా? లేదు, పెళ్లి చూపులకు ఊరెళ్తున్నాడు. పెళ్లి చూపులా? ఎవరికి? ఎవరికి అయితే వాడెందుకు వెళ్తాడు, వాడికే. ఫోన్ చేద్దాం. మీరు తినండి, నాకు ఆకలి చచ్చిపోయింది. పని కట్టుకుని తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. వెంటనే వెళ్ళిపోతారా? ఈ ఊళ్ళో నాకు పెళ్లి చూపులు ఉన్నాయి, అవగాహన వెళ్ళిపోతాను. రిటర్న్ లో రావాలనుకుంటే 2 ఇక్కడ వెయిట్ చేయి. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నీ మనసులో మాట చెప్పవే అని. వింటేగా? ఇన్నాళ్ళు తనే ముందు చెప్తాడని ఎదురు చూశాను. వేరే అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాడంటే తన మనసులో నేను లేనట్టేగా. నీకు ధైర్యం లేకపోయినా నీ ప్రేమకు నిజాయితీ ఉంది, అదే మిమ్మల్ని ఒకటి చేస్తుంది. ఈ పెళ్లి చూపులు చెడిపోవాలని మొక్కుకున్నాను. దేవుళ్ళు నా కోరిక తీరుస్తారంటావా? దేవుళ్ళు మంచోళ్ళు, తప్పకుండా తీరుస్తారు. పాపం ఆ పెళ్లి కూతురు ఎన్నో అసలు పెట్టుకుని ఉంటుంది. ఏం కాదు, పెద్దోళ్ళు చూసినోని చేసుకునే దానికి సత్తిబాబు కాకపోతే సుత్తిబాబు. కానీ నువ్వు ఈ అత్తలోడు దక్కకపోతే తట్టుకోలేవుగా. ఇదేమిటండి, పెళ్లి చూపుల్లో స్వీటు హాటు పెట్టకుండా అటుకులు తగలబెట్టారు? అదే మాట అండి, అటుకులు అటే కదా, బ్యాలెన్స్ స్వీటు కావాలంటే ఒకసారి నాకు చూడండి, తీయగా ఉంటది. ఈ పచ్చట్టుకెళ్ళారు ఎందుకంటే అగరత్తులు కూర్చోడానికి తెచ్చిపెట్టి. కాదండి బాబు, మీరు వస్తున్నారని మన అరటి తోటకి వెళ్ళి ఓ అరటి కెళ్ళి కొట్టుకొచ్చాను, అవి ఇంకా ముక్కలేదు. మరీ ఏం పెట్టలేదు అనుకుంటారని మీ ముందే చెట్టాను. మీకు కావాలంటే ఇంటికి పట్టుకెళ్ళి మొక్కేసుకు తినండి. ఈ లోపల ఆ బెల్లం అందుకుని అటుకులు తినండి. ఈ అటుకులు కొన్నవేనా పక్కింటి నుంచి పట్టుకొచ్చారా? కాదండి బాబు, ఓనే మీరు వస్తున్నారని తెలిసి ఇంట్లో ఆడంగులు ఒడ్లు నానబెట్టి ఏంచి దంచారండి. మంచి నీళ్ళు కూడా మన ఓనేనండి. మన నువ్వు త్రోగండి, పిల్లని పిలిపించమంటారా? పిలిపించడం ఏంటి, మీ పిల్ల మీ ఇంట్లో ఉండదా? లోపల నుంచండి బాబు. ఓహో, పిలిపించవయ్యా. అమ్మా పాప. అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడుగు. పెళ్లి కాకుండా అడిగితే ఏం బాగుంటుంది? నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయట్రా. ఆ అడగటాలు కాదు, ప్రశ్నలు, క్వశ్చన్స్. ఓ అవా సత్యబాబు, అమ్మాయి ఏం బాగోలేదు. అందం తింటామా, అన్నం తింటాం గాని. అంటే నీకు ఆ అమ్మాయి నచ్చిందా? బాగా బాగా. మా బంగారం చాలా అత్తుంటూ ఉంటారండి, అది పుట్టాక పుట్టు నేల కూడా కొన్నాను, అందుకే మట్టి కలర్ లో ఉంది. అండ్ పక్క తీసుకెళ్ళిన రిమండరేషన్ నుంచి బాగా కోకండి. ఇదిగో పెళ్లికి సామాన్ కూడా మందే. ఫ్రీ అనుకుంటాడేమో, దానికి రెంట్ సెపరేట్ అని చెప్పండి.
మీరు అడిగిన పదిలత్తరం ఓకే, కాకపోతే సార్వాకు రెండు, తాళ్వాకు రెండు, చెరుకు కొట్టేటప్పుడు రెండు, కొబ్బరికాయలు దింపాక రెండు, చేపలు పట్టాక మిగులు రెండు ఇస్తాను. కట్నం డబ్బులు ఏముందండి, మీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వండి, కాకపోతే అన్నయ్య లాంఛనాలు మాత్రం ఇప్పుడు ఇచ్చేయండి. ఆడబడుతు లాంఛనాల గురించి అన్నాను కానీ అన్నయ్య లాంఛనాలు ఏంటంటే కొత్తగా అవి కూడా ఇవ్వాలని జీవో పాస్ చేశారండి, ఇద్దరికే శిరోపాతికి వేలు ఇస్తే సరిపోద్దండి. ఏమన్నాడు నువ్వు అడిగిన ప్రతి ఓకే, వెరీ గుడ్. అయితే తంబోలు ఎప్పుడు మార్చుకుందాం? మీరు ఊ అంటే ఇప్పుడే కిల్లి కొట్టుకెళ్ళి మార్చేసుకుందాం అండి. అంటే క్యాష్ ఈ రోజు ఇచ్చేస్తారా? క్యాష్ ఏంటండి? కట్నం చెప్పాను కదండి, సార్వా దాలో ఇచ్చేస్తానని. చూడండి, శోభన సార్వాకి పెళ్లి దాలో పెట్టుకున్న పర్లేదు కానీ నాకు మాత్రం కట్నం వెంటనే ఇచ్చేయాలి, ఇది నా మేజర్ కండిషన్. కష్టం అండి. మీ ఇష్టం అండి, పదండి. అమ్మాయి నచ్చింది లేదు ఊరేళ్ళకి ఉత్తరం ఎత్తారా? ఎందుకు కాడికి రూపాయి బొక్క, మీ కూతురికి వేరే వాడిని చూసుకో. అదేం సత్యబాబు, మరి అలా మొహమ్మీదే చెప్పేశావు. చెప్పే మాట అదేనప్పుడు మొహమ్మే చెప్తే ఏంటి, ఈపే చెప్తే ఏంటి? ఆయనకి కావాల్సింది పెళ్లి కాదు, కట్నం. ఒరేయ్, మాకు బస్సు డబ్బులు ఇవ్వండి, వెళ్ళిపోతాం అండి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లే కదా, నడుచుకుంటూ వచ్చాను. మీరు వెళ్ళండి, నేను బంధువుల బండిలో వచ్చేస్తాను. రండి, కిరసనాలు అయిపోయింది, ఎవరితో వస్తాడని చూస్తాను. నేను కూడా మీతో వచ్చేస్తాను.